हाय अंडी अंदर की वेलकम टू क्रेजी प्रॉपर्टीज इन हैदराबाद चैनल की रोज मन चूडबोये प्रॉपर्टी लोकेशन मणिकोंडा एरिया अंडी इधर रेडी टू मूव गेटेड कम्युनिटी अपार्टमेंट प्रोजेक्ट अंडी लोकेशन हाइलाइट्स चूसुकुन्नट्लयिते प्रोजेक्ट को नियर बाय लैंको हिल्स हाईटेक सिटी की 6 किलोमीटर्स गच्चिबौली की 8 किलोमीटर्स उंटुंदंडी सो इदि वच्चेसि मनकु मेन एंट्रेंस अंडी अंड पक्कने वच्चेसि एंट्रेंस दग्गर मनकु गार्डनिंग अंत इला इच्चारन्नमाट सो इक्कड नुंचि इंक लोपडिकि वेल्लिपोयिनट्लयिते सो मनकु एंट्रेंस दग्गर वच्चेसि 60 फीट रोड लागा इच्चारन्नमाट अंड नेक्स्ट इक्कड नुंचि इंक इलाने वेल्लिपोयिनट्लयिते इक्कड मनकु राइट साइड लो वच्चेसि అంతా సెట్ బ్యాక్ అండి సో మనకు సెట్ బ్యాక్ అనేది ఇలా ఉంటుందన్నమాట టోటల్ గా సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అంతా కూడా కార్ పార్కింగ్ అండి ఇది స్టిల్ టు అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ అంతా కూడా మనకు గ్రీనరీ ఇచ్చారన్నమాట అండ్ సిట్ అవుట్ ఏరియాస్ కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా అండ్ ప్రతి బ్లాక్ కూడా ఒక సెల్లార్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు కాంపౌండ్ వాల్ అండి సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట మనకి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే మనకు రోడ్ వే అనేది ఇలా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు కాంపౌండ్ వాల్ అనేది ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఇదంతా టోటల్ గా మనకు సెట్ బ్యాక్ అండి మనకు ప్రాజెక్ట్ చుట్టూ ఇలా వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను వాక్ చేస్తూ వెళ్తున్నాను కదా ఇదంతా కూడా మనకి వాకింగ్ ఏరియా అన్నమాట సో చూసుకున్నట్టయితే వాకింగ్ ఏరియా చుట్టూ అంతా కూడా మనకు గ్రీనరీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది టోటల్ గా మనకి మొత్తం సో మనం చూసుకున్నట్టయితే నియర్ బై అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నట్టయితే ఇక్కడ మనకు ఒక చిన్న స్పేస్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ మనకు సిట్ అవుట్ ఏరియా అనేది ఇచ్చారన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే టోటల్ గా మనకు వ్యూ అనేది చాలా బాగుందండి అండ్ మనకు నియర్ బై ఈ ప్రాజెక్ట్ చుట్టంతా కూడా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి అండ్ చూస్తున్నారు కదా వెంటిలేషన్ కూడా అద్రిపోతుంది ఎటు చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ మనమే ఒక 15 ఫీట్ ఏ వదిలామంటే ఇంకా ఆపోజిట్ వాళ్ళు అటు వాళ్ళు కూడా అందరూ ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ దాకా వదులుకొని ఉంటారు సో మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అన్నమాట ఫ్లాట్ కి మధ్యలో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 2 బ్లాక్స్ మధ్య వచ్చే సెట్ బ్యాక్ అండి సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అన్నమాట ఎలివేషన్ అనేది ప్లే ఏరియా అనేది ఇలా ఇచ్చారన్నమాట అంటే ఒక్క దగ్గరే కాదు ఇంకో దగ్గర కూడా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి 2 బ్లాక్స్ మధ్య సెట్ బ్యాక్ కూడా ఒకసారి చూద్దాం వెళ్ళిపోయి అండ్ మనం చూసుకున్నట్టయితే 2 బ్లాక్స్ మధ్యలో మనకి ఏదో గ్రీనరీ అని కాకుండా ఇక్కడ కూడా మనకు వాకింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారన్నమాట సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు వాలీబాల్ లాగా స్పేస్ అనేది క్రియేట్ చేశారండి సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే టోటల్ గా వ్యూ అనేది ఇలా ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం సెట్ బ్యాక్ అంతా చూసుకుంటూ సో చూసుకున్నట్టయితే ప్లే ఏరియా గానీ అండ్ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అన్ని మనకు హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి సో చూస్తున్నారు కదా అదంతా కూడా వ్యూ అనేది బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్ అనేది ఇంకెక్కువ ఇచ్చిల్లన్నమాట సో చూసుకున్నట్టయితే ఇక్కడ అంతా కూడా గ్రీనరీ ఇచ్చేసి చాలా బాగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి డిఫరెంట్ ఒక ఎలివేషన్ అనేది ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 2 బ్లాక్స్ మధ్య వచ్చే సెట్ బ్యాక్ అండ్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు నైట్ టైమ్ లో లైట్ సెటప్ తోటి చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ మనం వెళ్తున్నట్టయితే చూస్తున్నారు కదా చుట్టూ అంతా కూడా మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారండి వాకింగ్ ఏరియా అంతా కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారండి సో చూసుకున్నట్టయితే థింగ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట సో చూస్తున్నారు కదా అండ్ పక్కనే వచ్చేసి హైరేజ్ అపార్ట్మెంట్స్ సో వ్యూ అనేది మాత్రం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మళ్ళీ వాకింగ్ ఏరియా అనమాట సో చూస్తున్నారు కదా గ్రీనరీ అనేది చాలా బాగుందండి యాక్చువల్ గా వచ్చేసి ఇక్కడ వర్క్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు యాక్చువల్ గా కొంచెం ఎక్కువ పెరిగిన చెట్లనంతా కూడా చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు అనమాట సో అందుకే ఇలా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్టయితే కంప్లీట్ గా వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట సో గ్రీనరీ అయితే చాలా బాగా వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకు వదలకుండా ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా మంచి మంచి సెట్ బ్యాక్ స్పేస్ అంతా కూడా మనకి ఇలా గ్రీనరీ తోటి నింపేసిల్లు అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఇలా చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ ఇది ఇంకో బ్లాక్ కి బ్లాక్ కి మధ్య వచ్చే డిస్టెన్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్టిల్ట్ ఏరియా అండి సో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అంతా ఇలా వస్తుంది అనమాట మనకి అండ్ నెక్స్ట్ మీకు ఇందాకే చెప్పాను కదా ప్రతి బ్లాక్ కి కూడా మనకు సెల్లార్ అనేది ఉంటుందని సో ఈ స్టైల్లో ఉంటుంది అనమాట సో చూసుకున్నట్టయితే సో ఇంకొంచెం కిందికి వెళ్ళిపోయినట్టయితే మనకు వ్యూ అనేది టోటల్ గా ఇలా ఉంటుందండి సో కార్ పార్కింగ్ ఏరియా అనేది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చూసేద్దామండి ఎమినిటీస్ అనేది సో ఈ చెట్ల మధ్యలో నుంచి మనం ఇలా చూసుకున్నట్టయితే ఇదంతా స్విమ్మింగ్ పూల్ అండి ఇదంతా కూడా మనకు క్లబ్ హౌస్ చుట్టూ వచ్చే సెట్ బ్యాక్ అనమాట సో ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి మనకు G+3 క్లబ్ హౌస్ అండి సో చూసుకున్నట్టయితే మనకి ఎంట్రెన్స్ లాన్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు సో ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి ఇది చిల్డ్రన్స్ ది ఇట్ సైడ్ ఇచ్చారనమాట కొంచెం మనకు డెప్త్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది పిల్లలది కాబట్టి సో ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ వాల్ ఈ ఒక డిజైనింగ్ వాల్ లాగా ఇచ్చారు కదా ఈ వాల్ బ్యాక్ సైడ్ ఉన్నదేమో పెద్ద వాళ్ళ కోసం అనమాట స్విమ్మింగ్ పూల్ అనేది సో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ గా స్విమ్మింగ్ పూల్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట సో వాటర్ అయితే చాలా బాగున్నాయండి సో నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇది స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా స్పేస్ అనమాట సిట్ అవుట్ స్పేస్ లాగా పెట్టుకోవచ్చు అది అండ్ నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ పక్కనే మనకి ఇవన్నీ కూడా వాష్రూమ్స్ అండి మనకు మెన్స్ కి ఉమెన్స్ కి కూడా సపరేట్ ఇచ్చారు యాక్చువల్ గా సో ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్ వ్యూ అనేది ఇలా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ అంతా కూడా మనకు గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఇచ్చారండి క్లబ్ హౌస్ అండ్ నెక్స్ట్ మనం గ్రీనరీ మధ్యలో నుంచి ఇలా చూసుకున్నట్టయితే కంప్లీట్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి సో చూస్తున్నారు
కదా అపార్ట్మెంట్స్ గాని క్లబ్ హౌస్ గాని వ్యూ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉందండి చూడడానికి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ప్రెజెంట్ వచ్చేసి ప్రాజెక్ట్ లో ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో నేను అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ మాత్రమే చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకు స్టెప్స్ ఏరియా అండి సో చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా ఉంది మనకు స్టెప్స్ ఏరియా అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి స్టెప్స్ ఏరియా దగ్గర కూడా మనకి ఇది వెంటిలేషన్ కోసం అనేది ఒక విండో లాగా మనకు ప్రొవైడ్ చేశారు అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా కిందకి చూసుకుంటే మనకి ఇదంతా కూడా సెట్ బ్యాక్ తోటి మనకి ఇదంతా ఓపెన్ స్పేస్ అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి మనకు లైటింగ్ అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంక ఇలా మనం వెళ్ళిపోయినట్టయితే సో ఇది వచ్చేసి మనకు కారిడార్ లో మనకు టాప్ లో అంతా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు అన్నమాట చేసి టోటల్ గా మనకు కారిడార్ అండి ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 6.6 ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మన కి ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్యన వచ్చే సెట్ బ్యాక్ అండి ఇది మనకు 6 ఫీట్ ఎబో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి ఇలా చూసుకున్నట్లయితే సో మనకు టోటల్ గా వెంటిలేషన్ అనేది బాగుంటుంది అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి టోటల్ గా మనకు కారిడార్ ఏరియా అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక లిఫ్ట్ ఇచ్చారండి సో చూసుకున్నట్లయితే మంచి స్టాండర్డ్ గానే ఉంది అండ్ నెక్స్ట్ పక్కనే వచ్చేసి మనకు స్టెప్స్ ఏరియా ఇచ్చారన్నమాట అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఏరియా పక్కనే మళ్ళీ ఇంకో లిఫ్ట్ అండి అంటే మనకి ఈ ప్రాజెక్ట్ లో ఆల్మోస్ట్ మనకు స్టెప్స్ ఏరియా మధ్యలో ఉండి సో అటు ఇటు అనేది లిఫ్ట్లు అనేది వస్తుందన్నమాట సో ఇది వచ్చేసి 1220 SFT వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి ఒకటే ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఇదొచ్చేసి మనకి ఏమంటే మనకి ఇది 3rd ఫ్లోర్ లో అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ మనకు డోర్ సో కారిడార్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఆల్్రెడీ ఈ ప్రాజెక్ట్ లో చాలా వరకు స్టేయింగ్ ఉంటున్నారండి సో ఇక్కడ నుంచి కారిడార్ ఇలా ఉంటుంది అండ్ పక్కనే వచ్చేసి మనం ఈ ప్లేస్ లో షూరాక్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్పేస్ అనేది సో లోపలికి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి సో లివింగ్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి లివింగ్ ఏరియా మంచి స్పేషియస్గా ఉంటుంది అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది సో చూస్తున్నారు కదా లివింగ్ ఏరియా అనేది ఇలా ఉంటుంది మనకి ఆపోజిట్లో డోర్ కూడా ఉండదు మనకు లిఫ్ట్ ఏరియా ఉంటుంది సో ఇలా వచ్చేసినట్టయితే రైట్ సైడ్లో వచ్చేసేది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి విండో ఉంటుంది అండ్ అటాచ్ వాష్రూమ్ అన్నమాట సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ అయినా ఉంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలా వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి సో డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ ఇది సో కిచెన్ వెరీ పెద్ద చాలా పెద్ద ఉంటుందండి కిచెన్ ఏరియా కూడా మనకి సో చూస్తున్నారు కదా వెంటిలేషన్ కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ అండ్ ఇది వచ్చేసి సెట్ బ్యాక్ అన్నమాట మనకి సో ఇలా ఉంటుంది సో కిచెన్ చూస్తున్నారు కదా మంచి స్పేషియస్గా ఉందండి అండ్ పైన సెల్ఫ్ కూడా ఇచ్చారు కిచెన్లో అండ్ ఈ నుండి చూసుకుంటే మనకు మొత్తం అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది అండ్ మనకు డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి ఇది మనకు హ్యాండ్ వాష్ స్పేస్ ఇచ్చారు సో ఈ స్పేస్ చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీ ఇచ్చారు ఒకసారి బాల్కనీలోకి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి బాల్కనీ మనకు ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్ ఉంటుందండి బాల్కనీ అనేది సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఇదంతా చుట్టూ వచ్చే సెట్ బ్యాక్ అన్నమాట ఇది మనకు వాకింగ్ ఏరియా ఇలా వస్తుంది అండ్ ఫెన్సింగ్ తోటి చేపించారండి మనకు అది కరెంటు బాల్ తోటి సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సో వాష్రూమ్ అనేది ఇలా ఉంది మనకు మంచి స్పేషియస్గా ఉందండి ఫ్లాట్ మాత్రం చూడడానికి సో చూసారు కదా ఇది 1220 SFT వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి సో ఈ బ్లాక్ లో ఈ ఒక ఫ్లాటే అవైలబుల్ ఉందన్నమాట అండ్ ఫైనలీ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి సో చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వడానికి వీడియోలోనూ నా నెంబర్ ఉంటుంది అండ్ వీడియో మీద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఒక్కసారి మీరు చూసినట్టయితే అక్కడ కూడా మీకు వాట్సాప్ లింక్ ఇంకా నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు అండ్ అలాగే కొంచెం క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ పేజ్ ని లైక్ చేయండి అండ్ యూట్యూబ్ లో కూడా ఇదే నేమ్ తో ఛానల్ ఉంటుందండి వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ మీకు అప్డేట్ గా వస్తాయండి నేను చాలా ప్రాపర్టీస్ గురించి వీడియోస్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందండి ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ అండ్ వెంచర్స్ వస్తున్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఆ ఏరియా డెవలప్ ఎలా ఉంది అనే విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు రేపొద్దున మీరు ఎక్కడైనా ఫ్లాట్ ఆర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు నా వీడియోల ద్వారా మీరు ట్రూ వాల్యూ అనేది అంచనా వేయగలుగుతారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి మరో మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను హ్యాపీగా ఉండండి స్మైల్ చేస్తూ ఉండండి బాయ్.